సినిమాలతో పాటు కొంతమంది స్టార్ నటీనటులు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదా ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తూ బిజీగా గడుపుతుంటారు. మరి కొంతమంది రియాలిటీ షోను హోస్ట్ చేస్తూ స్టార్డమ్ ను క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అజిత్ కుమార్ మాత్రం చాలా మంది స్టార్ యాక్టర్స్ కి పూర్తిగా భిన్నంగా ఉంటాడు. దళపతి విజయ్, రజనీకాంత్ తో పాటు స్టార్డమ్ ఉన్న నటుల్లో అజిత్ ఒకరు. మిగిలిన హీరోలా కాదు. హీరో అజిత్ తన పని తాను చేసుకుంటూ పోతాడు. షూటింగ్ ఉన్నప్పుడు వచ్చి నటిస్తాడు. ఆ తర్వాత షూటింగ్ అయిపోగానే బైక్ రైడింగ్ కి వెళ్ళిపోతారు. ఇప్పటికే అజిత్ రైడింగ్ చేసిన చాలా వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియాలో పలు రాష్ట్రాలు బైక్ టూర్ కి వెళ్ళిన అజిత్ విదేశాల్లో కూడా బైక్ నడిపాడు. రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అజిత్ హైదరాబాద్ వీధిలో బైక్ నడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అజిత్ తన ఖరీదైన బైక్ ని నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజిత్ బైక్ ధరపై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అతని హెల్మెట్ ధర గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. అజిత్ ఎక్కువగా బీఎండబ్ల్యూ బైక్ ని నడుపుతారు. అతని దగ్గర 3 కంటే ఎక్కువ బీఎండబ్ల్యూ బైక్స్ ఉన్నాయి. అజిత్ హైదరాబాద్ లో 12 లక్షల బీఎండబ్ల్యూ బైక్ ను నడుపుతూ కనిపించాడు. అయితే ఈసారి మాత్రం కేవైటీ బ్రాండ్ హెల్మెట్ ధరించి కనిపించాడు. ఇది మామూలు హెల్మెట్ కాదు. ఈ హెల్మెట్ ధర 35,000 రూపాయలు. ఈ హెల్మెట్ లో కార్బన్ ఫైబర్ ని ఉపయోగిస్తారు. దీని పై భాగం చాలా గట్టిగా ఉంటుంది. అయితే ఈ హెల్మెట్ చాలా తేలిగ్గా ఉంటుంది. ముందు గ్లాస్ పై ఎక్కువ గీతలు ఉండవు. అలాగే పొగమంచు పడినా కూడా దీని మీద నిలవదు. హెల్మెట్ లోపల బ్లూటూత్ స్పీకర్, మైక్ తో పాటు కూలింగ్ గ్లాసెస్ కూడా ఉంటాయి. హెల్మెట్ లో అద్భుతమైన వెంటిలేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అందుకే ఈ హెల్మెట్ ధర కాస్త ఎక్కువ. ప్రస్తుతం అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తున్నాడు. గతంలో అజిత్ నటించిన తునీవు 2023లో విడుదలై హిట్ టాక్ ని తెచ్చుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీకి మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ సినిమా తర్వాత అజిత్ విడమయ్యొచ్చే సినిమాలో నటిస్తున్నాడు.